దర్శకుడు కృష్ణవంశీ తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు. గులాబీ, నిన్నే పెళ్లడత, అంతఃపురం, ఖడ్గం ఇలాంటి సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. నేషనల్ లెవెల్లో అవార్డులను అందుకోవడంతో పాటు నంది, ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న ఈ దర్శకుడు కొన్ని రోజులుగా హిట్ రాక ఇబ్బంది పడుతున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన నక్షత్రం సినిమా డిజాస్టర్ అయింది. దీంతో రంగమార్తాండ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాగార్జున తన ఫేవరెట్ హీరో అని చెప్పిన కృష్ణవంశీ మెగాస్టార్ చిరంజీవి గారితో ఎప్పటికైనా సినిమా చేయాలని తన కోరికను బయటపెట్టారు. గతంలో చిరంజీవి గారి హీరోగా 2-3 సినిమాలు అనుకుంటే ఒకటి కూడా కుదరలేదని చెప్పారు. ఆయనతో ఎప్పటికైనా ఒక్క సినిమా అయినా చేయాలని అన్నారు. ఇక రంగమార్తాండ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా షూటింగ్ ఇంకా 10 రోజులు మిగిలే ఉందని, ఈ సినిమాలో కొత్త బ్రహ్మాండాన్ని చూస్తారని అన్నారు. అలానే రమ్యకృష్ణలో కొత్త కోణాన్ని చూస్తారని చెప్పారు. రంగమార్తాండ థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అని, మరి ఇది ఓటీటీలకు వస్తుందా, థియేటర్లో రిలీజ్ అవుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేమని